ఇంకా పాటల విషయానికి వస్తే, ఇప్పుడు తను గుడ్డివాడు అయిపోయాడు అయినా సరే తనకు తెలుస్తూనే ఉంది పెద్దపిల్ల సంగీతాన్ని పట్ల కానీ భక్తిగా ఉంది. ఆ అమ్మాయికి సహజ సిద్ధంగా నాట్యం అంత రాలేదు, కానీ అసలు తనలో ఉన్న నాట్యకళ అంతా కూడా తనకన్నా మించి చిన్న అమ్మాయిలు వచ్చినాయి. కానీ ఆ అమ్మాయి దాని పట్ల చిన్న చూపు ఉంది, అది వాళ్ళు ఎవరు గౌరవిస్తారు, దానివల్ల వచ్చి జీవిక ఎంత అని ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు కళ్ళు పోయినప్పటికీ. కానీ ఏమి చేయలేని ఒక అసహాయ స్థితి, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు పెళ్లి చేయలేని స్థితి. ఇదంతటినీ గమనిస్తున్నటువంటి చంద్రం అనేటువంటి ఒక కథానాయకుడు. ఈ కథానాయకుడికి ఆయన బాధ అర్థమవుతుంది, ఈ అమ్మాయి పెంకితనం అర్థమవుతుంది. ఈ రెండింటినీ ఈ అమ్మాయికి తన తను తెలుసుకునేలా చేయాలనిపిస్తుంది. మూడోది, ఈ అమ్మాయి సేపు సినిమాకి వెళ్ళిపోవడానికి ఫస్ట్ షోకి వెళ్ళడం రకరకాల అబద్ధాలు అంటే ఒక చిన్న చిలిపితనం. ఆ కథ నడిపించడానికి ఆ కథన విధానంలో, పాత్రలు పరిచయం చేసే విధానంలో, పాట ద్వారా చెప్పడం ఆయన అలవాటైతే ఒక పాటలో చెప్పవచ్చు. ఒకే పాటలో ఆ అమ్మాయి తాలూకు స్వభావం ఏమిటి, ఇతని స్వభావం ఏమిటి చెప్పవచ్చు. కానీ ఒకే అంశాన్ని సినిమాలో మూడు పాటలుగా చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల ఏమీ కాదు, యవ్వనంలో ఉన్న పిల్ల, ఈడున్న పిల్ల, బుద్ధెరిగిన పిల్ల. కాబట్టి అమ్మాయి ఇది తప్పు, నీకు ఉన్నది అపూర్వమైన వారసంపద సత్ సంపద అని ఎవరో ఒకరు చెప్పకర్లా, తెలిసి కూడా ఒక నిరసన భావాన్ని కలిగించుకుంటుంది. సో ఆ అమ్మాయి స్వభావాన్ని చెప్పడం ఒక కొంత అయితే, దాని తర్వాత నడుస్తున్నటువంటి కథలో ఆ అమ్మాయి పెంకితనం ఏ స్థాయికి వెళ్తుంది, ఇతను అమ్మాయికి చెప్పవలసిన సందర్భం వస్తే మౌఖికంగా చెప్పాడా చర్యల ద్వారా చెప్పాడా, అలా చెప్పిన కూడా అమ్మాయి ఊరుకోదు. అంతే కదా, ఇష్టం లేని విషయం చెప్తే పని కట్టుకుని ఎవడో సలహాలు చెప్తే ఎందుకు ఒప్పుకుంటారు. ఆ పెంకితనానికి మళ్ళీ ఇతని అభిప్రాయం, ఇతను ఏం చెప్పాలి మళ్ళీ అదే చెప్పాలి. ఏదైతే మనం అమ్మాయి ఒక పాత్రని ప్రవేశపెడుతున్నప్పుడు ఆ పాత్ర ద్వారా ఆకాశంలో అసలు అది వీళ్ళు అని చెప్పినప్పుడే మనం ఆ పాత్ర దాని స్వభావాన్ని కంప్లీట్గా చెప్పేసాం. ఆకాశంలో ఆశలు హరివిల్లు, నేను ఆకాశంలో దొరుకుతాను, నేల మీద ఉన్నాను, స్వేచ్ఛగా ఉంటాను, అందమైన ఆ లోకం అందుకొని మనకు అందరాని లోకం అయినా అదే అందుకుంటాను. నాకు చేతికి అందుబాటులో ఉన్నటువంటి ఈ దివ్యమైన ఈ లోకం, ఈ లోకం నాకు మా లోకం, ఆ లోకం అందుకుంటాను. ఆదా మరిచి కలకాలం అక్కడ ఉండిపోతాను, అంటే ఒళ్ళు బయలు తెలియకుండా ఉండిపోతాను, అంటే ఒక స్పృహ లేకుండా, ఒక జాగ్రత్త లేకుండా, స్వీయమైనటువంటిది లేకుండా ఉండిపోతానన్న అమ్మాయి స్వభావాన్ని స్పష్టంగానే కన్విన్సింగ్ అని చెప్పాను. ఒకటి, అందమైన ప్రాకృతికమైన వర్ణాలు తీసుకుని స్వర్గాల స్వాగతాలు పలికే గీతం, స్వప్నాల సాగరాల సంగీతం, ఇక్కడ నా మమకారం కూడా కొంత ఉంటుంది, దొరికినప్పుడే వినియోగించుకోవాలి అవకాశం. అందువల్ల ఒక కెరటాన్ని ఎన్ని రకాలుగా వినియోగించవచ్చు అంటే కొన్ని వేల రకాలుగా. నాకు సముద్రం అంటే అబ్సెషన్, సముద్రానికి అంత ఎక్కడ అంత లేదు, అలలు ఎన్ని వస్తాయి అంటే లెక్క పెట్టలేము. నాకు ఒక సముద్రం ఒక అబ్సెషన్, సముద్రం మీద అలల మీద ఎన్ని పాటలు రాశానో నాకు తెలియదు. సో ఇక్కడ ఈ అభిప్రాయం ఆ అమ్మాయి చక్కగా గెంతుకుంటూ, ఆ అమ్మాయి అందులోని భానుప్రియ నాట్యం ఒక నిజమైన ఒక తరంగంలాగా నిలబడి ఉన్నటువంటి తరంగంలాగా కనిపిస్తుంటుంది అమ్మాయి. ఆ నృత్యం చూస్తున్నప్పుడు ఆ నృత్యం ద్వారా స్వేచ్ఛగా ఎవరో తన చోట లేదనుకుని పార్కులో అమ్మాయి చేస్తున్న నృత్యం ద్వారా తన అభిప్రాయం చెప్పడంతో పాటు నేను ఇవ్వదలుచుకున్నటువంటి పదచిత్రాలు భావచిత్రాలు కూడా. ఒక సముద్ర కెరటం వెళుతోంది, ఆ కెరటం ఏమిటి, స్వర్గాల స్వాగతాలు అనిపిస్తున్న గీతం, స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం, స్వప్నాల సాగరాలు, మామూలు సాగరాలు కాదు, ఆ కలల సాగరాల్లో ఎగసే అలలు స్వర్గం వచ్చి రారా అని పిలుస్తున్నటువంటి గీతాలు. ఆకాశంలో రాత్రిపూట నేను అలా అయోమయంగా చూస్తూ ఏమిటి నాకు ఈ చెరుగుల చేరేమిటి, ఈ చూస్తున్నప్పుడు ఈ చెరుగులు చేర వెళ్ళి అక్కడ ఆకాశంలో నక్షత్రాలు ఉన్నటువంటి ఆకాశంలాగా అనిపించి, ముత్యాల తారలెన్నో మెరిసే తీరం, ముత్యాల తోరణాలు ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం, ముత్యాల అంటే ఆమె ఊహలన్నీ ఆకాశంలోనే తిరుగుతున్నాయి. ఇవన్నీ మనం పాత్ర చెప్పేశాం. ముత్యాల తోరణాల ముఖద్వారం ఈ పదబంధాలు భావచిత్రాలు దీనికి ఇళయరాజా సంగీతం తోడైతే ఎలా ఉంటుందో అసలు జానకమ్మగారి కాలం ఇదంతా మనది.